అమరావతి, విశాఖపట్నం, కర్నూలు ఈ మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, పరిపాలనా వికేంద్రీకరణ జరుగుతుంది, మూడు ప్రాంతాలు డెవలప్ అయిపోతాయి, ఇంకా రాష్ట్రానికి తిరిగి ఉండదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన స్కెచ్. దీన్ని తిరస్కరించారు ప్రజలు. కనీసం విశాఖను పూర్తి రాజధాని చేస్తారు, పరిపాలన రాజధానిగా మొదలుపెట్టి అక్కడే ఫిక్స్ అయిపోతారనుకుంటే అక్కడ ప్రజలు కూడా తిరస్కరించారు. ఉత్తరాంధ్రలో కూడా కనీస స్థానాలు గెలుచుకోలేకపోయింది వైఎస్ఆర్సీపీ. ఓకే, వదిలేద్దాం. ఇప్పుడు అమరావతి రాజధానినే కంప్లీట్గా అమరావతి రాజధాని అని స్టిక్ ఆన్ అయింది. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఎప్పుడు మూడు రాజధానులు అనలేదు, అభివృద్ధి వికేంద్రీకరణ అనలేదు, మూడు ప్రాంతాల పాలనా వికేంద్రీకరణ అని కూడా అనలేదు. మరి ఇప్పుడు అమరావతిని పూర్తిస్థాయి రాజధాని చేసేస్తే కర్నూలు సంగతి ఏంటి, విశాఖ సంగతి ఏంటి, విశాఖలో ఋషికొండ మీద ఏర్పాటు చేసిన భవనాల సంగతి ఏంటి, కర్నూలులో న్యాయ రాజధానిగా ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన మాట ఏంటి, ఒక రకంగా రాయలసీమ జిల్లాలో ఎప్పటి నుంచో కర్నూలుని రాజధాని చెయ్యాలి అని చెప్పి ఒక ఆకాంక్ష ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రకటన తర్వాత మా ఆకాంక్ష నెరవేరబోతోంది అని కొంతమంది సంతోషించిన వాళ్ళు ఉన్నారు. న్యాయ రాజధాని వల్ల ఏముంటుందిలే అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పాయింట్ రేజ్ అయింది కాబట్టి ఆ తరహా నిర్ణయాలు ఏమన్నా ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందా లేదు, అమరావతిని పూర్తి స్థాయి రాజధానిగా ముందు చెప్పినట్టు దానికే స్టిక్ ఆన్ అయి ఉంటారా, బీజేపీ ఆలోచన కూడా అదే, జనసేన ఆలోచన కూడా అదే కాబట్టి రాజధాని విషయంలో ఒక ప్రకటన ఉంటుందా, లేదంటే దీన్నే కంప్లీట్ రాజధానిగా బాధ్యేసి ఇంకా వాటి సంగతి మర్చిపోవాల్సిందేనా. రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మొదటి అసెంబ్లీలో వాళ్ళు చేసే తీర్మానాల మీద ఆధారపడి ఉంటుంది, అప్పుడు దాకా వేచి చూద్దాం.